గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ముగ్గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 73 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. సంగీత విభాగంలో ఇళయరాజాతో పాటు మహారాష్ట్రకు చెందిన గులాం ముస్తఫా ఖాన్ కు పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. కేరళకు చెందిన పరమేశ్వరన్న సాహిత్యం విద్యా విభాగంలో పద్మ విభూషణ్తో సత్కరించారు. జార్ఖండ్ డైనమైట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు 9 మందికి పద్మభూషణ్ అవార్డులు వరించాయి. బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ, గోవాకు చెందిన కళాకారుడు లక్ష్మణ్ పాయ్, బీహార్ కు చెందిన సంగీత దర్శకుడు శ్రద్ధా సిన్హాలకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. పద్మభూషణ్ వచ్చిన వారిలో రష్యా, అమెరికాకు చెందిన 2 విదేశీయులు కూడా ఉన్నారు. మరోవైపు 3 అత్యున్నత పురస్కారం పద్మశ్రీకి మొత్తం 73 మందిని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు పద్మ పురస్కారం దక్కింది. ఈసారి పద్మ పురస్కారాల్లో తెలంగాణకు చోటు దక్కలేదు. తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ కు పద్మశ్రీ అవార్డు దక్కింది. బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా కిదాంబి శ్రీకాంత్ రాణిస్తున్నారు. ఇటీవల పలు కీలకమైన టోర్నీలు గెలిచాడు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో కిదాంబి శ్రీకాంత్ శిక్షణ తీసుకుంటున్నాడు. భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిని పద్మభూషణ్ వరించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో పద్మభూషణ్ పురస్కారం దక్కింది. భారత క్రికెట్ కు ధోని చేసిన సేవలకు గాను గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించనుంది.